దిక్కులేని పిల్లలను ఆ దిక్కిల్లదవరన్నా విధవరాండ్రను ఆ విధవయ్యరన్నా. మీరు ఎప్పుడైనా వెళ్ళి పలకరించి బాగున్నారా ఏమైనా అవసరం ఉందా అని మీరు ఏదైనా సహాయపడిన సందర్భాలు ఉన్నాయి. నీవు యావత్తాదరూ హోగి అవరికి ఏదైనా చెన్నాగిద్దీరా అని మాట్లాడి నెనపిదియా. మనం చర్చ్ లో చాలా బిజీగా ఉంటాం. నా సభని బాగా అడవిడేలు ఇదే భక్తి అనుకుంటాం. ఇదే నమ్మ భక్తి మనకి భక్తి నిర్వచనం ఏంటి అని అంటే దిక్కు లేని వారిని, ఏ దిక్కు లేదు, ఎవరు తోడు లేరు, అనాథలు, అలాంటి వారిని ఎప్పుడైనా వెళ్ళి పలకరించావాళ్ళు. యావరికి సహారా సహాయం ఇల్లదేవరికి యావత్తాదరూ అవరి విషయాలు బలికి హోగి అవరిని మా భేటీ మాడిదిరా. మినిస్టర్ వచ్చాడంటే ఓ ఆయనతో మాట్లాడడానికి పరిగెత్తుతా ఉంటారు. ఒక యారాదరూ మంత్రి పండుగ సాగు హోగి మాట్లాడడానికి ఓడతారు, ఆయనతో సెల్ఫీలు దిగుతా ఉంటారు, అవరికి సెల్ఫీ దిగి కొడతారు. ఏ దిక్కు లేకుండా అనాథగా ఉన్న వాడిని ఎవరు పట్టించుకోరు. యావ దిక్కిల్లది అనాథలు ఆగిరవరికి యారు కూడా కేర్ పడవదిల్ల. కానీ భక్తి నీలో పడుంటే అలాంటి వారి మీదనే ఎక్కువ మనసు పెడతాం. ఒకవేళ భక్తి ఇరువదాదరె అంతరం మీద హెచ్చాగి గమనం కొడతారు. దయచేసి ఆలోచన చేయండి, ఎప్పుడైనా మీ లైఫ్ లో అలాంటి దిక్కు లేని వాళ్ళకి నేను పరిచయం చేయాలని అనిపించిందా? ఒకసారి ఆలోచన మాడ్రి, యావత్తాదరూ దిక్కిల్లదవరికి హోగి నువ్వు సేవే మాడబేకెంబో ఆలోచన బందిదేనా? భక్తి అక్కడ కనబడాలి, భక్తి అల్లి కాణసబేకు. అప్పుడు మిషనరీస్ వచ్చి చేసిన పని అదే. ఆవాద సేవకులు మాట్లాడతగంత కెలస అదే. రోగులను, కుష్టి వ్యాధిగ్రస్తులను బయటికి ఊరు నుండి వెలివేసిన వాళ్ళని దగ్గర తీసుకున్నారు. ఆ రోగిగా కుష్టి రోగిలను ఊరిని వరకు ఆగిరతకంత ఉన్న తమ బడికి కలుపుకుంటున్నారు. ఆ టైంలోనే గొప్ప సేవ జరిగింది. ఆ సమయంలో ఒక దొడ్డ సేవ నడిగేది. అలా దగ్గరికి తీసుకోవడం, దిక్కు లేని వారిని దగ్గర తీసుకోవడమే పరిచర్య. ఆ దిక్కిల్లదవరం తమ బళ్ళకి కరదికొళ్ళుకుంటే ముందు సేవే. అది ఒక పార్ట్ మాత్రమే, అది ముందు భాగం మాత్ర. కొంతమంది ఏం చేస్తారంటే ఓహో దిక్కు లేని వాళ్ళకి సహాయం చేయాలని ఆర్ఫనైజెస్ కట్టేస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కట్టేస్తారు, ఓ అద్భుతమైన మినిస్ట్రీ చేస్తారు. కేవలం దిక్కిల్లదవరికి సహాయం మాడబేకంతే అనాథాశ్రమాలు కట్టుతారే, వృద్ధాశ్రమాలు కట్టు, అవరికి సేవ మాడతారు. అది వన్ పార్ట్, ఒక సైడ్ మాత్రమే, అది ఒందు భాగం మాత్ర. సెకండ్ సైడ్, సెకండ్ సైడ్ ఏంటి? ఇహలోక మాలిన్యము తన కంట తను తాను కాపాడుకున్నట్టే. ఈ లోకద యావ ప్రపంచద దోషము హత్తదంతే ప్రపంచద మలిని మలిని హత్తదంతే నోటుకెళ్ళవద్దు. పరిశుద్ధతను కాపాడుకోవడమే భక్తి. అందరే పరిశుద్ధతను కాపాడుకోవడమే భక్తి. ఎవరికి వారు ఒకసారి పరీక్షించుకోండి, యారిగా ఒకసారి పరీక్ష మాడుకోండి. నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు ఏమైనా ప్రయత్నం చేస్తున్నావు? నేను పరిశుద్ధతను కాపాడుకోవడానికి నేను యావత్తూ ప్రయత్నం మాడతా ఇదియా. చూడకూడదని చూడకుండా ఉండాలి. నేను నోడబారదన్నా నోడదీర్తకంది. మాట్లాడకూడదని మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. నేను మాట్లాడబారదన్నా మాట్లాడలేదు. తలంపులకు చోటు ఇవ్వకూడదు. కెట్ట ఆలోచనలకి స్థలం తెలియని స్థలం స్థలాల్లో అడుగు పెట్టకూడదు. తప్పాల స్థలాలకి కాలిడవే. నీ పరిశుద్ధతను కాపాడుతున్నా? నేను పరిశుద్ధతని కాపాడుకుంటా ఇదియా. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే అది భక్తి కాదు. నన్ను సమాజ సేవ మాట్లాడేకుండా నేను మనసుకి బంధాన్ని చేస్తే సద్భక్తి. నేను బీదలకు సహాయం చేస్తా సార్, నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఎంత చేసినా నీకు పరిశుద్ధత లేకపోతే అది భక్తి కాదు. నన్ను బడవరికి సహాయం మాడతా, నేను అది మాడతా ఇది మాట ఎస్తే మాట భక్తి ఎల్ల. కొంతమంది చాలా పరిశుద్ధతను కాపాడుకుంటారు, బీదల గురించి పట్టించుకోరు. ఆ కెలవరు బహాళ భక్తి ఉంటారు, భక్తి భక్తిన పరిశుద్ధాన్ని కాపాడుకుంటారు, బడవ విషయాన్ని తల కడుచుకోవద్దు. అది కూడా భక్తి కాదు, అది సహా భక్తి అల్ల. ఒక 100 రూపాయలు, 100 రూపాయ ఉండు కాయిన్, ఒక సైడ్ ప్రింటింగ్ కొత్తగా ఉంది, ఇంకో సైడ్ ప్రింటింగ్ లేదు. ఆ ఒందు బాధ లేదు, ప్రింటింగ్ ఇదే ఇన్నొందు బాధ. ఎవరికైనా ఇస్తే తీసుకుంటారా? అది యారు కావాలనుకుంటారు, తక్కువతారా? ఒక 2000 రూపీస్ నోట్ ఉంది, 2000 రూపాయలు నోట్ ఇదే. ఒక సైడ్ కొత్తగా ఉంది ప్రింటింగ్, ఒంది కడే ఒక హస్తాదాదమైన ముద్ర ఇది, ఇంకొక సైడ్ ఏం కనబడకుండా వైట్ పెయింట్ వేసుకున్నాను. ఆ ఇన్నొందు భాగదల్లి ఏడు కాణిదాగే ఉన్న బిడియం పేపర్ ఇదే. ఎవరైనా తీసుకుంటారు? అది యారో తిని కొడతారా? ఇప్పుడు రూల్ వచ్చింది, అసలు పెన్తో రాసినా కూడా 2000 రూపీస్ బ్యాంక్ లో తీసుకున్నారు. ఈ ఒక నేమ్ పొందిదే పెన్ మీద భరదరు సాధించి యారో తెగించుకోవడం. టూ సైడ్స్ ఇంపార్టెంట్, అది ఎరడు భాగాలు సహా ప్రాముఖ్యవాదే. భక్తి జీవితంలో పరిశుద్ధత ఇంపార్టెంట్. నిన్న భక్తి జీవితాన్ని పరిశుద్ధత బాగా ప్రాముఖ్యమవుతుందే. దిక్కు లేని వాళ్ళని, అనాథలను వారి ఇబ్బందులలో పరామర్శించడం కూడా ఇంపార్టెంట్. ఆ దిక్కిల్లదవరన్న అనాథలను పరామర్శించడం సహా బాగా ప్రాముఖ్యమవుతుంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆదరణ ఎరడుగలన్న అదను సమవాద స్థితిని నోడుకుంటూ హోగబేకు. భక్తిని ఎట్లా కాపాడుకోవాలో చెప్తున్నాడు. అదే భక్తి హేగి కాపాడుకోవడం కలుస్తాయి. నాయకుని ఎలా అధీనం పరచుకోవాలో చెప్పాడు. నాలుకని ఎలా కంట్రోల్ చేయాలని స్వాధీనత రెండు రకాల జ్ఞానం ఉంటుంది. పైన సంబంధమైన జ్ఞానం
ಎರಡು ಪ್ರಕಾರದ ಜ್ಞಾನಗಳಿರ್ತವೆ, ಪರಲೋಕದಿಂದ ಬರುವಂತಹ ಜ್ಞಾನ, ಭೂಲೋಕ ಭೂ ಸಂಬಂಧವಾದಗಳಿಂದ ಬರುವಂತಹ ಜ್ಞಾನ. ನಮಗೆ ಮೇಲಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನ ಇರಬೇಕು. ಪೈ ನುಂಡಿ ವಚ್ಚೆ ಜ್ಞಾನ ಎಲ್ಲ ಉಂಟುಂದು, ಭೂಮಿ ನುಂಡಿ ವಚ್ಚೆ ಜ್ಞಾನ ಎಲ್ಲ ಉಂಟುಂದು, ಆ ರೆಂಡಿಟ್ ಮಧ್ಯ ಡಿಫರೆನ್ಸ್ ಕೂಡ ಈ ಪತ್ರಿಕೆಗಳು. ಆ ಮೇಲಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನ ಹೇಗಿರ್ತದೆ, ಭೂಲೋಕದಿಂದ ಬರ್ತಕ್ಕಂಥ ಜ್ಞಾನ ಹೇಗಿರ್ತದೆ, ಅವೆರಡರ ಮಧ್ಯೆ ಇರತಕ್ಕಂಥ ವ್ಯತ್ಯಾಸವನ್ನು ಕೂಡ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಫೋರ್ತ್ ಚಾಪ್ಟರ್ ವಚ್ಚೇಸರಿಗೆ ನಾವು ನಾಲ್ಕನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬರುವಾಗ ಪ್ರಾರ್ಥನೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಹೇಳ್ತಾರೆ, ಆ ಪ್ರಾರ್ಥನೆಯ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆ ಹೇಳ್ಕೊಡ್ತ ಚಾಪ್ಟರ್ ಲೋ ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆ ಯೊಕ್ಕ ಪ್ರಾಮುಖ್ಯತೆ. ಐದನೇ ಅಧ್ಯಾಯ ಮನ ಎಂದಕ್ಕೂ ಪ್ರಾರ್ಥನೆ ಮನಕ್ಕೆ కొన్నిసార్లు మన సొంత ఆశలు ఉంటాయి, నమ్మ ప్రార్థన సహ నమ్మ మనసు ఆశలు పక్కింటి కారణం సార్ మాకు దేవుడు కార్యాలు ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯವರಿಗೆ ಒಂದು ಕಾರ್ ಇದೆ ಸರ್, ನಮ್ಗೆ ಸಹ ದೇವ್ರು ಕಾರ್ ಕೊಡ್ಬೇಕು ಎಂಬುದಾಗಿ. ಅವ್ರಿಗೆ ಚಿನ್ನ ಕಾರ್ ಮತ್ತೆ ಪೆದ್ದ ಕಾರ್ ಅವರಿಗೆ ಸಣ್ಣ ಕಾರ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ದೊಡ್ಡ ಕಾರ್ ಸಿಗಬೇಕು. ಸೊ ಲೋಕಾನುಸಾರವನ್ನು ಬಟ್ಟೆ ಅಡಗಿದೆ ದೇವ್ರಿಗೆ ಬಂದು, ಆ ಲೋಕಾನುಸಾರವಾಗಿ ನೀವು ಕೇಳುವುದಾದ್ರೆ ದೇವ್ರು ಕೊಡುವುದಿಲ್ಲ. ನಿಮಗೆ ಅವಸರವೈತೆ ದೇವ ನನಗೆ ಅತ್ಯವಸರ, ಇದು ಲೇಕೋ ನಾನು ಪನಿ ಆಗ್ಲದ ಅಂತ ಅಡುಗು. ಆ ನಿಮಗೆ ಅವಶ್ಯವಾಗಿ ದೇವ್ರ ಇದು ಇಲ್ಲದೆ ನನಗೆ ಕೆಲಸ ನಡೀತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕೇಳು. ನೀವು ಶರೀರಾಶನ್ನು ದೃಷ್ಟಿಲೋ ಪೆಟ್ಟುಕೊಂಡು ಐಶ್ವರ್ಯ ಕಾವಲನ್ನು ದಾನ ವೆನಕ ಪರಿಗೆತ್ತಿ ಆ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಜವಾಬ್ದು ಕೊಡುವುದು. ಆ ಶರೀರಾಶನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಅದರ ಹಣದ ಹಿಂದೆ ಹೋದ್ರೆ ಆ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ನಿಮಗೆ ಉತ್ತರ ಕೊಡುವುದಿಲ್ಲ. ಇದೇ ಅಧ್ಯಾಯಗಳು ಮನವು ಲೋಕಮತೋ ಸ್ನೇಹ ಸೇರ್ಕೊಡೋದು, ಮನವು ಪ್ರತ್ಯೇಕಂಗಾ ಜೀವಿಸಾಲನ್ನು ಹೆಚ್ಚರಿಸ್ತಾರೆ. ಇದೇ ಒಂದು ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಲೋಕದೊಟ್ಟಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡಬಾರದು, ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಕೂಡ ಹೇಳುತ್ತದೆ. ಸಮಸ್ಯೆ ಕ್ರೈಸ್ತರು ಏನ್ ಚೇಸ್ತಾರಂತೆ, ಅನ್ಯ ಜನರನ್ನು ಸಂತೋಷ ಪೆಟ್ಟಡಾನಿಕಿ ದೇವುನಿ ವಾಕ್ಯಾನಿಕಿ ಭಿನ್ನಂಗಾ ಚೇಸ್ತಾರೆ. ಆ ಅನೇಕ ಸಾರಿ ಕ್ರೈಸ್ತರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಅನ್ಯರನ್ನ ಸಂತೋಷ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಅದಕ್ಕೆ ವಿಭಿನ್ನವಾಗಿ ಜೀವಿಸ್ತಾರೆ. ಕಾಲೇಜ್ ಲೋ ಸಿಂಹ ಪಾಠ ಪಾಡಬಾರ ಅವರೊಳಗೆ ಹಾಡು ಹಾಡಂದ್ರೆ ಎಷ್ಟು ಜನ ಹಾಡ್ತೀರಿ? ನಿಮ್ಗೇನ್ ಹಾಡು ಬರೋದಿಲ್ಲ ಸಿಂಹ ಹಾಡು ವಾಯ್ಸ್ ನಿಮಗೆ ಸಿನಿಮಾ ಪಾಡಿಸಿ ಡ್ಯಾನ್ಸ್ ಏಮನ್ನ ತೀರ್ಮಾನ ಚಲೋ. ಆ ನಿಮ್ಗೆ ಸಿನಿಮಾ ಹಾಡು ಹಾಕಿ ಸಿನಿಮಾ ಆದ್ಮೇಲೆ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಎಂತೋ ಮಂದಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಪಿಲ್ಲರ್ ಹೆಂಗ ಚಲ್ತ ಅಂದ್ರದ್ದು ಪಾಠ ಮನಗಳು. ಹಾ ಎಷ್ಟೋ ಜನ ಕ್ರೈಸ್ತರು ಏನಾದ್ರು ನಡೀತದೆ ಎಂಬುದಾಗಿ ಮನುಷ್ಯನ ಸಂತೋಷ ಪಟ್ಟಡಾನಿಕಿ ದೇವರಿಗೆ ವ್ಯತಿರೇಕಮಾನ ಪಂಚಾಯ ಗಡಿಯಾಗಿ ಆ ಮನುಷ್ಯರನ್ನ ಸಂತೋಷ ಪಡಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಜೀವಿಸುದು ಕೂಡ ಸಿದ್ಧರಾಗಿ. ಈ ಲೋಕ ಸ್ನೇಹವು ದೇವನಿಗೆ ವೈರಮನಿ ಮೀರೆರುಗರ. ಆ ಈ ಲೋಕದ ಸ್ನೇಹವು ದೇವರಿಗೆ ಅದು ವಿರೋಧತ್ವ ಎಂಬುದಾಗಿ. ದೇವನಿಗೆ ನಾವು ಶತ್ರು ಆಯ್ಕೋತಾವ. ಆ ಲೋಕದೊಟ್ಟಿಗೆ ಸ್ನೇಹ ಮಾಡುವುದಾದ್ರೆ ನಾವು ದೇವರಿಗೆ ಶತ್ರುಗಳಾಗ್ತೇವೆ. ದೇವನಿಗೆ ಸ್ನೇಹಿತರವಾಯ್ತು ಲೋಕಕ್ಕೆ ಶತ್ರು ಆಗ್ತಾವ. ನಾವು ದೇವರಿಗೆ ಸ್ನೇಹಿತರಾದ್ರೆ ಲೋಕಕ್ಕೆ ನಾವು ಶತ್ರುಗಳಾಗ್ತೇವೆ. ದೇವ್ರ ಭಾಗ ಪ್ರೇಮಿಸ್ತೇ ನಿನ್ ದೇವ್ರನ್ನ ಬಹಳ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ರೆ ಲೋಕ ನಿನ್ನ ದ್ವೇಷಿಸ್ತ. ಆ ಲೋಕ ನಿನ್ನ ದ್ವೇಷಿಸ್ತದೆ. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಗೆ ದೇವರ ಪ್ರೀತಿ ಬೇಕಾ ಲೋಕದ ಪ್ರೀತಿ ಬೇಕಾ? ರೆಂಡು ದೊರಕು. ಎರಡೂ ಕೂಡ ಸಿಗೋದಿಲ್ಲ. ಏನೇನೋ ಒಟ್ಟೆ ಯಾವುದೋ ಅಂದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ ಸಿಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಏನಿಗಾವಲು ನುವೇ ಸರಕ್ಕೆ ಅದು ನಿಮ್ಗೆ ಯಾವ್ದು ಬೇಕೋ ಅದನ್ನ ನೀನ್ ತೀರ್ಮಾನ ಆರಿಸಿಕೋ. ದೇವನ್ನ ಪ್ರೇಮಿಸ್ತೇ ಅಲ್ಲಿ ಸ್ನೇಹಿತರು. ಆ ದೇವನ್ನ ಪ್ರೀತಿಸುವುದಾದ್ರೆ ಆತನಿಗೆ ಸ್ನೇಹಿತನಾಗ್ತಾನೆ. ಲೋಕಾನ ಪ್ರೇಮಿಸ್ತೇ ಅಲ್ಲಿಗೆ ಸ್ನೇಹಿತರು ಆಯ್ತಾರೆ, ಕಾರಣ ದೇವ್ರ ಶತ್ರು ಆಗ್ತಾನೆ. ಆ ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ರೆ ಲೋಕದ ನಿಮಗೆ ಸ್ನೇಹಿತರಾಗ್ತಾರೆ, ಅದಾದ್ರೆ ದೇವನು ನಿಮಗೆ ಶತ್ರುವಾಗ್ತಾನೆ. ಲಾಸ್ಟ್ ಪ್ರೇಯರ್ ಯೊಕ್ಕ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಗುರಿ ಜ್ಞಾಪನ ಚೇಸ್ತಾರೆ. ಈ ಕೊನೆಯದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆ ವಿಶ್ವಾಸದ ಪ್ರಾರ್ಥಿಸಲಿ ಸ್ವಸ್ಥತೆ ಬಂದಿದ್ದಾರೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ರೋಗಗಳಿರೋದಾದ್ರೆ ನಂಬಿಕೆಯಿಂದ ವಿಶ್ವಾಸದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ, ಅವ್ರು ಗುಣವಾಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ. ಅಮ್ಮ ಮಾ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರೆಂದು ಬಿಟ್ಟಾರೆ ಸರ್ ಅಂತ. ಅಯ್ಯೋ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರಿಗೆ ಕೇಳ್ತಾನೆ ಸರ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. ಅಕ್ಕಡ ಎಕ್ಸಾಂಪಲ್ ಗ ಏಲಿಯಾ ಜೀವಿತಾನಕ್ಕೆ ಮುಂದೆ ಬರುತ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಉದಾಹರಣೆಯಾಗಿ ಏಲಿಯನ ಒಂದು ಜೀವಿತವನ್ನು ನೀಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಏಲಿಯಾ ಮನವಂಟಿ ಸ್ವಭಾವವನ್ನು ಗಲಮಾಡಿ. ಆ ಏಲಿಯನು ನಮ್ಮ ಹಾಗೆ ನಮ್ಮ ಸ್ವಭಾವ ನಮ್ಮ ಏಲಿಯಾ ಏಲಿಯಾ ಅನ್ನೋದು ಚಾಲ ಪೇದ ಕೊಂಡ ಮೇಲೆ ಚೂಸ್ತಾ ಮನ. ಆ ಏಲಿ ಅಂದ ತಕ್ಷಣ ಏಲಿಯಾ ಮನವಂಟಿ ಸ್ವಭಾವ ಗಲವಾಡೆ ಏಲಿಯನು ನಮ್ಮಂತ ಸ್ವಭಾವ ಉಳ್ಳವನೇ
ಆಸಕ್ತಿತೋ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಯಗ. ಆದರೂ ಅವರು ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಮೂರುವರೆ ಸಂವತ್ಸರವರೆಗೂ ಭೂಮಿ ಮೇಲೆ ವರ್ಷ ಬರಲಿಲ್ಲ. ಮೂರುವರೆ ವರ್ಷಗಳವರೆಗೆ ಭೂಮಿ ಮೇಲೆ ಮಳೆ ಬರಲಿಲ್ಲ. ಮರಳಾ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಯಗ, ತಿರುಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ಆಕಾಶ ವರ್ಷ ಬರುತ್ತೆ, ಆಕಾಶ ಮಳೆ ಸುರಿಸುತ್ತೆ ಎಂಬವ. ಮನಲಾಂಟಿ ಮನುಷ್ಯ, ನಮ್ಮಂತ ಮನುಷ್ಯನೇ ಆಸಕ್ತಿ ತೋ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಯಗ. ಅವನು ಆಸಕ್ತಿಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ, ಮತ್ತು ಪ್ರಕೃತಿನ ಆಧೀನ ಪರಿಚಯಲ್ಲ, ಆ ಪ್ರಕೃತಿಯನ್ನ ತನ್ನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ. ಯೆಹೋಶುವ ಮಲ್ಲಾಂಟಿ ವಾಡೆ, ಯೆಹೋಶುವ ನಮ್ಮಂತ ಮನೆ, ಸೂರ್ಯ ಚಂದ್ರ ನಾಪೈ ಗಂಗಳು, ಭಕ್ತರಂದರೂ ಮನಲಾಂಟಿ ವಾಲೆ. ಈ ಭಕ್ತರು ಸಹ ನಮ್ಮಂತವರೇ, ಮನಲಾಂಟಿ ಬಲಹೀನತನು ವಾಲೆ. వారు పొరపాట్లు చేసి కింద పడి లేచిన వాళ్ళే, అవరు సా తప్పులను మాడి బెద్ది ఎద్దవరే అని ఆసక్తితో ప్రార్థన చేసిన. ఆదరే అవరు ఆసక్తి ప్రార్థన మాడవా, దేవుని గొప్ప కార్యాలను చూడగలిగారు, దేవుని దొడ్డ కార్యాలను నోడ్లికి సాధ్యమా. సింపుల్, మనకు ఒక హోమ్ వర్క్ ఇస్తున్నాడు దేవుడు. ఆ సరళమైనంత ఒక హోమ్ వర్క్ ని కొడతా ఇదాను. ఎవరికైనా రోగం వస్తే, యారాద రోగులు బందరే దగ్గరికి వెళ్ళని, అమ్మ బలిగి హోగ్బేకు ప్రార్థన, అవరికి ప్రార్థన మాడ్బేకు. నా ప్రార్థన కూడా దేవుడు వింటాడా? ఆ నన్న ప్రార్థన సా దేవుడు కేతానా? ఏలియా కూడా నీలాంటి, ఆ ఏలియా సార్ నిన్నంతమని ఆసక్తితో వెళ్ళి ప్రార్థన చేయండి. ఆసక్తితో ఈ ప్రార్థన మాట్రే, నువ్వు స్వస్థ వచ్చినట్టు పోదు పడుతు, నీ స్వస్థత మాట్లాడి యాకో ఫోజ్ పడితే ఫోజ్ పడతా ఇది. అమ్మో నేను చేయలేదు, నేను చెప్పి నువ్వు చేయలేవని తెలుసు. ఆ నేను మాడదు అంత కొత్తు, నువ్వు చేస్తావని కాదు, అక్కడ నేను మాడితే అంత అదల్లి. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తా. నేను ఓకే ప్రార్థన మాడితే దేవుడు స్వస్థ మాడతానే. ప్రార్థన చేయలేదు అని ప్రార్థన మాడి మాడి కాగదు, ఖర్చు అవుతుందేమో. ఏమన్నా ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుందే. జ్వరంకి ఒక రేటు, క్యాన్సర్కి ఒక రేటు, జ్వరకు ఒక రేటు, క్యాన్సర్కి ఒక రేటు, అట్లా రేట్లు ఏమి పెట్టుకోకండి. అది ఏం నువ్వు యావదే బెల కట్టు పెట్టుబడి, విశ్వాసంతో వెళ్ళి ప్రార్థించండి. నువ్వు నమ్మికంత హోగి ప్రార్థన మాడ్రీ, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరు. నమ్మిక ఉన్న ప్రార్థనే రోగిని స్వస్థ మాడుతుంది. దయచేసి ఆ హోంవర్క్ చేయండి, ఇంటికి వెళ్తున్నాం. దయమాడి మనకి పోతున్న ఈ ఒక మన కెలసమన్న మాడ్రి. సింపుల్, ఒక వ్యక్తి అనారోగ్యం ఉన్నట్టు వెళ్ళి ప్రార్థన చేయండి. సరళ, ఒక వ్యక్తి యావదే ఒక వ్యక్తి అనారోగ్యతనే ప్రార్థన మాడ్రి. అన్ని జన్లు కావచ్చు ఇంటి పక్కన, అని మన మన పక్కదలే అన్ని జన్లు ఇవ్వబోదు. ఆరోగ్యం బాగాలేదు అవరికి, శరీరంలో ఆరోగ్యం ఇల్ల. దగ్గరికి వెళ్ళి మీకోసం ప్రార్థన చేయమంటారు అని అడగండి. బలి నిమ్మకోసం ప్రార్థన మాడబోదా అని కేళ్ళుకోండి. వద్దంటారా వాళ్ళు? అవ్వరు బేడ అంటారా? యారాదరు చాలా అరుదుగా ఉంటారు, వద్దనే వాళ్ళు కూడా ఉంటారా? మాకు అవసరం లేదు అమ్మారా ప్రార్థన. కెలవరు పెడతారా? ఏ బేడ నుంచి ప్రార్థన ఆవశ్యకత లేదు ఎవరు తనంటే వాళ్ళు వదిలేసింది. అంతవరకు పెట్టి పెడరు. కానీ మీరు ఎక్కడ పెరిగినా నాకు బాగా హాస్పిటల్స్ లో అర్థం అవుతుంది. నమకి బాగా హాస్పిటల్ అర్థం అవుతుంది. హాస్పిటల్స్ లో ఒక వార్డ్ లోకి వెళ్తే ఎవరైనా ఒక్కరు పేషెంట్ కోసం మనం ప్రార్థన చేయడానికి వెళ్తాం కదా, యావదారు ఒక్క వ్యక్తి కోసం ప్రార్థన మాడలేక వచ్చేవాళ్ళ. నేను ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్ విజిట్ చేశాను, ఇల్లి వరకు ఎక్స్ట్రా హాస్పిటల్ భేటీ పట్టేదారో ఆ వార్డ్ లోపల ఉన్న ప్రతి పేషెంట్ ప్రార్థన చేయించుకుంటారు. ఆ వార్డ్ అంతకంత ప్రతి ఒక్క రోగి అవరింత ప్రార్థన మార్చుకుంటేదారు. ఒక్కరి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తే, ఒబ్బరికోసం ప్రార్థన మాడడానికి వద్దరే, పక్కన బిడ్డలు అడుగుతారు మాకు ప్రేర్ చేయండి. ఆ పక్కన ఇంతకంత బిడ్డలకి వెళ్తే నమ్ము సార్ ప్రార్థన మాట్రి. ముస్లిమ్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ హిందువులు ఇస్తారా నమ్మకోసం ప్రార్థన మాట్రి. ప్రార్థన మాట్రీ అడిగి మరీ పిలిపించుకుంటారు, కేళి ప్రార్థన మాడుకుంటారు. కొంతమంది అడగడానికి భయపడతా ఉంటారు, ఆ కేళ్ళు కేళ్ళ కోసం భయపడతా ఇస్తారు. వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంది, అవును కేడదాగా నోడదాగా అర్థమవుతుంది. మీకు కూడా చేయమంటారా? అవసరం అవసరం. నిమ్ము సార్ ప్రార్థన మాడబేకెంతా, నమ్ము ప్రార్థన మాడ్రీ. మనకి వెళ్తారు అక్కడ హైదరాబాద్ లోనే అట్లా ఉంటారు అనుకుంటే, బీదర్ హాస్పిటల్ కూడా అట్లాగే ఉంటారు. హైదరాబాద్ హాంగ్ ఎంత, బీదర్ హాస్పిటల్ సార్ హాంగేదే. బీదర్ హాస్పిటల్స్ రెండు మూడు హాస్పిటల్స్ వెళ్ళారు. బీదర్ అదే హాస్పిటల్ లేవే. వార్డు లో ఉన్న ప్రతి వ్యక్తి ప్రార్థన చేయొచ్చు. ఆ ఒక వార్డులో ఉన్నంత ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన మార్చుకుంటారు. అదొక మంచి సమయం మనకి, అది ఒక ఒళ్ళే సమయం నమ్మి. ఎవరైనా అన్నజనులైన అనారోగ్యం ఉంటే వెళ్ళి ప్రార్థన చేయండి, కార్య చేసిన యారాదరూ అన్నజనులైతే ప్రార్థన పడి కారు కెలస మాడమంతం దేవరే. బాగుపడితే స్వస్థత మంది రక్షింపబడతారు కదా, వాళ్ళు గుణ మాదిరే స్వస్థత మంది రక్షణ ఉంటానే. చేయలే రా, ఆ కెలస మాడి కాకుండా చేయగలుగుతాను, మాడలికి సాధ్య. ఇంకొక పని అప్పగిస్తాను, ఇన్నో మన కెలస పడతాను. ఫిఫ్త్ చాప్టర్ వచ్చిన ప్రాణవను మరణకి తప్పించి బహు పాపగలను ముచ్చిదవనాదనందు తెలుపుకొనిరి.
చెప్పాడు మనకి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది, బాధ్యత ఉంది. నమకి ఇన్నొందు జవాబ్దారికి ఏది, ఎవరైనా సత్యము నుండి తొలగిపోతే, యారాదరు సత్యమన్న బిట్టు సత్య మార్గంలో బిట్టు హోగిరోదు. అదే చర్చకు వస్తూ వస్తూ చర్చ్ మానేశారు ఎవరు, ఆ సభకి భర్త సభను బిట్టు బిట్టి రాలే. అంతకు మనోడు తాగడం మానేశారు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆవిడ తిరిగి కుడుకుతన ప్రారంభిస్తుంది. మొత్తం ఎవరు విశ్వాసం ఏం చేయాలి, ఆవిడ సో పక్కకి వెళ్తున్న విశ్వాసం ఏం మాడబేకు. పోనీ సార్, గౌరవిస్తే మనకి మనం చర్చలో హ్యాపీగా ఉంటాం. ఓగులు పెట్టిస్తారు, యారు నమ్మకేం ఉన్నావు సార్, నా మాత్రం ఖుషి ఇద్దే ఉంటేవా. సో మరొక వ్యక్తి అతన్ని సత్యంలోనికి మరలించాలి. ఇన్నొక వ్యక్తి అవన సత్యకి తిరిగిసబేకు. పాపిని తన తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని మనము తెలుసుకునవలెను. ఒక పాపి తప్పాద మార్గం తిరిగిసుదవలు అవన ప్రాణమును మరణకు తప్పిసి బహు పాపములను ముచ్చువనాగిద్దాని. దేవునికి దూరమైన వారి పట్ల మన బాధ్యత ఏంటి? ఆ దేవరింద దూరమాగిరో విషయం నమ్మ జవాబ్దారికి ఏను. చాలా మంది మన చర్చకు వస్తుంటారు, మానేస్తుంటారు. అనేక జనం సభకి భర్తారు, ఎవరు బిట్టు పెడతారు, ఒక పాస్టర్ అన్ని చూసుకోలేడు. ఒక సభ పాలకులు ఎలా ఉన్నాడు, పెళ్లి కాదు, ఎందుకు రావట్లేరో మనకు తెలియదు, ఒక పాస్టర్ తెలియదు. అవి ఆకి పర్లి కాదో పాస్టర్ కొత్తల. సో పక్కన విశ్వాసం ఏం చేయాలి, పక్కన ఎంత కింద విశ్వాసం ఏం మాడబేకు. ఒక్క సండే రాకపోయేసరికి, ఒక్క సండే బారదేరుదరింద, లాస్ట్ సండే చర్చ్ లో కనపడలేదు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి. కలిసి బాగున్నవారు సభకి పర్లేదు, యాకి ఏమైనా సమస్య ఏదైనా కేళ్ళ్రి, వెళ్ళాం ఈ సండే చర్చ్కి వెళ్ళాం, బండి బండి ఈ సండే బాగున్నవారు సభకి. ఒక్క సండే మిస్ కాగానే సెకండ్ సండే మీరు వెళ్ళి వాళ్ళు పలకరించి తీసుకొస్తే ఎవ్వరు లోకంలో పాపంలో పడిపోరు. ఆ వంద బాగున్న వంద సండే వందే తప్పిరోదాదే మారనే అదాదనంతరం బెళ్ళి మారనే వంద సండే హోగి భేటీ పడరే. బాధ్యత తీసుకోండి, దయచేసి ఈ ఒక జవాబ్దారికి తెలియకూడదు. ఈ సండే చర్చ్కి వచ్చినప్పుడు ఈ బాగున్నవారు సభకి బందాక ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు కూడా పరీక్షించండి. యారు భర్త అయ్యారే యారు భర్త అయినా పరీక్ష మాడ్రీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సండే ఎవరైనా రాలేదు అనుకోండి, నేను చెన్నాగి గుర్తుంచుకోండి, ఈ బాగున్నవారు యారాదరూ బరలేదు అనుకోండి. మీరున్న ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో ప్రజలు, నేను ఇంతకంత నిమ్మ మన సుతం ఇంతకంత జనరు, ఈ సండే ఆ సిస్టర్ రాలేదు చర్చ్కి, అయ్యో ఈ భానువారు ఆ సహోదరి పర్లేదు సభకి, ఆరోగ్యం బాగాలేదా, అవరికి అనారోగ్యతలు ఇద్దారా, ఏదైనా సమస్య ఉందా, ఏనాదరూ సమస్య పొందిదే, అవకాశం ఉంటే చర్చ అయిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్ని సమయశిఖర సభ ముగిన తర్వాత నెక్స్ట్ సండే రాకుంటారా వాళ్ళు, ఆ ముందిన భానువారు బరదేస్తారా అవరు. మీరు టూ సండేస్ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఎరడు భానువారాన్ని లక్ష కూడా తెరవదు. అదరే వాళ్ళని తీసుకురావడం తీసుకురా, ఏదో తెగకుండా కరగొండ పర్లే సరళ పాత. సో తోటి విశ్వాసిగా మనమే ఈజీగా పాస్టర్ కంటే ఈజీగా తీసుకురాగలుగుతాం వాళ్ళు. నాకు జొతే స్నేహితులు ఆగిరోదరింద సభ పాలకరిగింత సరళవాగి అవన్నీ కరగొండ పడబోదు. ఎవరు నరకానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి, ఎల్లో యారు సో నరకకి హోగలాగినో జాగ్రత్తగా. ఒకసారి దేవుని నమ్ముకున్న బిడ్డ మళ్ళీ వెనుకకు వెళ్ళిపోకుండా విశ్వాసం అందరు శ్రద్ధ తీసుకోవాలి. ఒకసారి దేవుని బాగా దేవుని బడికి బాగుందని ఇంతకి హోదా ఆగి సభ్యవర్గాలు అందరూ జాగ్రత్త వహించబేకు. యాకోబు పత్రిక అంతా ప్రాక్టికల్ లైఫ్. ఈ యాకోబు పత్రిక ఎన్నో సహా ఇది ఒక ప్రాక్టికల్ జీవితం ఆగితే థియాలజీ ఉండదు, సబ్జెక్ట్ ఎక్కువ ఉండదు దాంట్లో, ఇదే విషయం హెచ్చాగిరవది. మనం ఎట్లా జీవించాలనేది ఈ పత్రికలో ఉంది. నాకు యావత్తులు జీవించబేకన్నా అన్నదే ఈ పత్రిక. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దయమండి మనకి వదిన అంతర ఒక్కొక్క పారాగ్రాఫ్ తీసుకోండి, వంద పారాగ్రాఫ్ తెలుసుకోవాలి. చదివిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో రాయండి, అని అది వదినంత ఏం మాటలు అతను కూడా మరి మీరు ఇట్లా చెప్పబడి అతను కూడా కలుస్తుంది. ప్రార్థన అంటే ఏంటో నేర్పిస్తుంది, ఆ ప్రార్థన ఏదో అదను సహకరిస్తుంది పత్రిక. ఈ ప్రార్థనలో ఈ యాకోబు పత్రికలో రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఈ యాకోబు పత్రికలో ప్రాముఖ్యమైన ఎరడు విషయాలు ఇస్తాయి. ఒకటి ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న భక్తులని ఈయన గుర్తు చేస్తాడు. ఆ వందు హళే ఒడంబడికి నిర్తకంత భక్తులను జ్ఞాపకం మాడికొడుతుంది. హోంవర్క్ నిమగే మనే కెలస నెక్స్ట్ మంత్ నేను అడుగుతాను, నా ముందిన తింగళ బరువాత కేళతాను. యాకోబు పత్రికలో పాత నిబంధన భక్తుల పేర్లు ఎన్ని మెన్షన్ చేస్తాడు. ఈ యాకోబున పత్రికెళ్ళి హళే ఒడంబడికి నిర్తకంత భక్తుల హెసరుగలు ఎల్లి వెళ్ళిపట్టి. ఆల్రెడీ ఒక పేరు నేను చెప్పేశాను, ఏలియా. ఆవాగలైనా ఒక హెసరు ఏడు ఏలియని పదాలు. ఇంకెంత మంది పేర్లు మీరు నెక్స్ట్ మంత్ రాసుకుంటారు, ఇన్ని ఎస్టి హెసరుగలు ఇవి అవన్నీ ముందిన తింగళ బరువాగా అతను భరతకుండా బరబే. సెకండ్ ఎరడునేదో ఆగి ఈ యాకోబు
యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాలు ఇక్కడ దీంట్లో రాస్తారు. ఈ యాకోబను యేసు స్వామి పర్వతద మేలే మాట ప్రసంగదల్లిరువంత ಕೆಲವು ವಿಷಯಗಳು ಇದರಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾನೆ. ಏಮೇಮ್ ರಾಸ್ತಾಡು ಮೀಕ ಆ ವಚನ ಚದುವುತ್ತಾ ಅರೆ ಇದು ಯೇಸು ಪ್ರಭು ಚೆಪ್ಪಿನ ಮಾತಲಾಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ರೆಫರೆನ್ಸ್ ರಾಸ್ತಾನೆ. ಆ ವಚನ ಓದ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಅಯ್ಯೋ ಇದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿದ ಹಾಗೆ ಇದೆಯಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅದನ್ನ ನೋಟ್ ಮಾಡ್ಬೇಕು. ಮೂರವದಿ ಮೂರನೇದಾಗಿ ಪತ್ರಿಕೆ ಚದುವುತ್ತಾ ಮೀಕ ಸಾಮೆತದ ಗ್ರಂಥಂಲೋನೆ ಕೊನ್ನ ವಿಷಯಾಲು ಕೋಟೇಷನ್ಸ್ ಇಕ್ಕಡ ವಸ್ತಾಯಿ. ಈ ಪತ್ರಿಕೆಯನ್ನು ಓದ್ತಿರ್ಬೇಕಾದ್ರೆ ಜ್ಞಾನೋಕ್ತಿ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಕೆಲವು ನೋಟ್ಸ್ ಗಳು ಕೆಲವು ಅಂಶಗಳು ಇದರಲ್ಲಿ ಬರ್ತವೆ. మీకు సామెతలు బాగా పరిచయం అయి ఉంటే యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు సామెతలు గుర్తొస్తుంటాయి. ఒక వేళ జ్ఞానోక్తి పుస్తకం బాగా పరిచయం ఆగిరువదాదరే ఈ పత్రిక ఓదువాగ ఆ జ్ఞానోక్తి పుస్తకం అంశాలు గుర్తాగుతాయి. సో మూడు విషయాలు మీరు హోంవర్క్ చేయాలి. ఆ మూడు విషయాలు మన కెల్స మాడబెకు. ఫస్ట్ ఏంటి? మొదలేదేనదు ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి ఎంతమంది భక్తుల పేర్లు ఆయన మెన్షన్ చేశాడు. ఆ మొదలనేదాగి హళపడబడికి నిరతకంత భక్తుల హెసరులు బరిబెకు. సెకండ్ ఎరనేదాగి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం ఐదో అధ్యాయం మత్తయి సువార్త ఐదో అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని ఈయన కోట్ చేస్తాడు. యేసు స్వామి పర్వతం మీద మాట్లాడుతున్న ప్రసంగ మత్తయి సువార్త ఐదనే అధ్యాయంలో బరిపెట్టిన కెలవు మాటలు ఇదని బరిపెట్టేవి. అవి మీకు రాసిపెట్టి అదను బరికొడబెకు. థర్డ్ మూరేదాగి సామెతల గ్రంథానికి సంబంధించిన కొన్ని వచనాలు ఉన్నాయి. జ్ఞానోక్తిగల పుస్తకకి సంబంధపడ్డంత కెలవు వచనగలు ఇదరలో ఇవే. అవుగలను నీవు బరిబేకు. నెక్స్ట్ మంత్ అది తీసుకొని వస్తేనే మీరు హోంవర్క్ చేసినట్టు. ఆ ముందిన తింగళ నేను బరదకొండ బందరు మాత్రం నువ్వు మన కెలస మాడిద ఆగే అప్పుడే మీరు ఇంటి దగ్గర దేవుని వాక్యం ధ్యానిస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఆవాగ మాత్రం నీకు అర్థమవుతున్నా నువ్వు మనీ దేవుని వాక్యం ధ్యానం మాడతా ఇది. అందరికి వందనాలు. అందరికి వందనగలు. యాకోబు పత్రిక పెద్ద ఎక్స్ప్లెయిన్.